Hey guys, welcome back to my channel. So first, ikkada nen chicken wash chesi pettukunnanu. Deentlo ginger garlic paste and koncham salt. And some turmeric powder, pasupu, koncham karam. Ekku vaitledu koncham esan karam. And koncham chicken garam masala. ఇది కూడా కొంచెం వేసాను నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను అందుకని సో ఇప్పుడు దీన్ని మొత్తం ఫుల్ గా నీట్ గా మిక్స్ చేసి పెట్టుకోవాలి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఒక 5 టు 10 మినిట్స్ ఆర్ ఒక 15 టు 20 మినిట్స్ కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 10 టు 15 చిల్లీస్ కట్ చేసుకొని ఇలా చిల్లీస్ని కట్ చేసుకొని ఒక చాపర్లో వేసుకున్నాను దాంట్లో కొన్ని ఆనియన్స్ యాడ్ చేసి దీన్ని బ్లెండ్ చేసుకుంటాను అంటే ఫుల్ బ్లెండ్ కాదు జస్ట్ చాపర్ లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతాయి అన్నమాట ఇది ఫుల్ స్పైసీగా సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ సో ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నా ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత చూసారా బబుల్స్ అన్నీ ఎలా వస్తున్నాయో సో ఇప్పుడు నేను ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి వేసాను సో దీన్ని లైట్గా దాని స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ పోయే వరకు కుక్ చేసుకుందాం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి అంటే ఈ స్మెల్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి సో ఇక్కడ నాకు కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యేసారు లైట్గా సో ఇలా ఆయిల్ కూడా కనిపిస్తుంది సో నేను ఇప్పుడు కొంచెం చికెన్ ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసామంటే ఆ చికెన్లో ఏదైతే వాటర్ ఉంటుందో అది మొత్తం వచ్చేస్తుంది అన్నమాట చూసారా వాటర్ నేను యాడ్ చేయలేదు అయినా వాటర్ వచ్చింది సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం బేసిక్గా చికెన్ కర్రీ బాగా స్పైసీగా ఉంటుంది మనం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసాం కదా కారం కొంచెం కలర్ కోసం వేసాం అది కారం బాగా స్పైసీగా ఉండదు నార్మల్ మీడియం కారం సో అందుకని కారం స్పైసీగా ఉండదు గ్రీన్ చిల్లీస్ మాత్రం మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి ఇది గ్రేవీ కాదు అలాగే ఫ్రై కాదు మీడియంగా ఉంటుంది రైస్లో కూడా తినచ్చు రోటీలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను మళ్ళీ లిడ్ పెట్టాను అన్నమాట